డ్రై ఫ్రూట్ పొంగనాలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. డ్రై ఫ్రూట్ పొంగడాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పాలపొడి 1/2 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, ఓట్స్ పొడి 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు, తరిగిన పిస్తా 1/2 కప్పు, తరిగిన వాల్నట్స్ 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మామూలుగా పొంగనాలు అంటే కొద్దిగా మనం కారంగా వేసుకుంటాం కదండి, స్వీట్గా ఆల్మోస్ట్ చేయము. కానీ ఈరోజు నేను మీకు చూపించే పొంగనాలు మాత్రం స్వీట్గా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటుంది. మరి అదేంటో చూద్దాం, చూడండి. ముందుగా బాణీలో కొద్దిగా నెయ్యి వేసుకుని బాదం పప్పు, వాల్నట్స్, ముందుగా కొంచెం తరిగి పెట్టుకున్న పిస్తా పప్పు, చిన్న చిన్న ముక్కలు చేశానండి, జీడిపప్పు. అన్నీ హెల్దీగా ఉన్న డ్రై ఫ్రూట్స్ అండి. ముందు నేను గట్టిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేశానండి, ఎందుకంటే అవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. కిస్మిస్ కూడా రెడీ చేసి పెట్టాను, కానీ కిస్మిస్ చివరాఖరిలో వేద్దాం, ఎందుకంటే అది తొందరగా ఫ్రై అయిపోయి లావుగా అయిపోయి ఉబ్బెత్తుగా అయిపోయి కలర్ మారిపోతుంది. అందుకని అది మాత్రం కొంచెం అయ్యాకే వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి, గుమగుమ వాసన అప్పుడే రెడీ అయిపోయిందండి. నెయ్యి కదా, నెయ్యి డ్రై ఫ్రూట్స్ కొంచెం రంగు మారింది. ఇప్పుడు మనం కిస్మిస్ పప్పులన్నీ ఇందులో వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వీటిని వేగిపోయాయి కదా, పక్కకి తీసి పెట్టుకుందాం. పక్కకి తీసాం కదండి. ఇప్పుడు ఈ పెనంలో కొద్దిగా ఇంకొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుని అడుగంటకుండా ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ కొంచెం ఇందులో కలుపుకుందామండి. ఖర్జూరం పేస్ట్ ఎందుకు అంటే మనం దీన్ని ఉండలుగా చేసుకుని తర్వాత పెనంలో వేసుకుంటే స్వీట్ మనకి చక్కగా వస్తుంది. షుగర్ యాడ్ చేయకుండా ఖర్జూరము మనకి మంచి టేస్ట్ ఇస్తుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఖర్జూరం పేస్ట్ వేగిందండి. ఇందులో ఓట్స్ పొడి, దీన్ని నేనేమి నానపెట్టలేదండి, డైరెక్ట్గా దీన్ని ఓట్స్ని పొడి చేసేసాను. నాకెప్పుడు టేస్ట్గా మంచి వాసనతో గుమగుమ అనిపించేది పాలపొడి. పాలపొడి వేసానండి. కొద్దిగా దీన్ని కూడా మనం కాస్త ఇది చక్కగా వేగింది. ఈ వేగిన దాంట్లో ఇంతకు ముందు మనం వేగించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెం మిక్స్ చేసేసుకుంటే మీరు గమనించారో లేదో అండి, ఇదంతా నేను సిమ్లోనే చేస్తున్నానండి. మరీ హైలో చేస్తే ఎక్కువగా మాడిపోయే అవకాశం, తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇది మనం కాసేపు చల్లారిద్దామండి, ఎందుకంటే ఉండలు చేసుకోవడానికి మరీ వేడివేడిగా ఉంటే ఉండకట్లేం కదా, కొంచెంసేపు 1-10 నిమిషాలు ఉంచేసుకుంటే చల్లారిపోతుంది. ఓకే అండి, మరీ ఎక్కువ చల్లారకపోయినా మనం ఉండలు కట్టుకునేంత మనకు చల్లారింది. సో ఈలోపు మనం ఈ పొంగనాల పెనం వెలిగించుకొని సిమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే ఇది వేడి అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇది ఉండలు కట్టేద్దాం. ఇప్పుడు నేను ఇవి ఉండలు చేస్తున్నాను కదండి, ఇది పొంగనాల పెనంలో డైరెక్ట్గా ఉండబెట్టేయాలనుకుంటారేమో, కాదండి, ఇది దోశపిండిలో కాస్త ముంచి పెట్టుకోవాలి. అంటే నార్మలీ మనం పొంగనాలు దోశపిండితోనే చేస్తాం కదా, పిండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1:2 కౌంట్తోనే పిండి ఆల్మోస్ట్ అలాగే రెడీ చేశాను. కానీ మనం మామూలుగా పొంగనాలు చేస్తామంటే అది హాట్గా చేసుకుంటాం కదా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసి, వీలైతే ఆకుకూర కూడా యాడ్ చేసి
ఒక్కోసారి నేను డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసి అలా వెరైటీగా చేస్తూ ఉంటాను. బట్ అవన్నీ కూడా స్పైస్గానే ఉంటుంది, ఇది స్వీట్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. మన లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయండి. పొంగనాల పెనం ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. దీంట్లో కొంచెం నూనె అద్దుకుని, ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా అద్దుకోవచ్చండి. నేను యాక్చువల్లీ నూనె ముందర వేసి తర్వాత పొంగనాలు వేసిన తర్వాత దాని మీద నెయ్యి వేస్తాను. బట్ మనకి నచ్చుతుంది అనుకుంటే ముందు నెయ్యితోటే మనం మొదలెట్టుకోవచ్చు. అన్నిట్లో కొద్దిగా కొద్దిగా నూనె వేశాను, మరీ ఎక్కువ వేయకుండా. అంటే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసావు మమ్మీ అని మా పిల్లలు నన్ను తినేస్తుంటారు. ఏది చేసినా ముందు దోశ వేసినా సరే ఎందుకు మమ్మీ ఇంత ఆయిల్ వేసావు అంటారు. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ముంచితే లడ్డూకి పిండి అంటుకునేంత మందం ఉంటే చాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూసారా పిండి చక్కగా అంటుకుంది. వీటి మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటే అవి యాజ్ ఇట్ ఈస్గా ఉడికిపోతే ఉడికాక చాలా రుచిగా ఉంటుంది. ఉడికేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు వచ్చి ఆల్మోస్ట్ వంటగదిలో పొయ్యి దగ్గర నుంచి ఉంటారు, ఎప్పుడు రెడీ అయిపోద్దా తినేద్దామా అని. వేసేసానండి, అన్నిటిపైన కొద్ది కొద్దిగా నెయ్యి వేసాను. అది కూడా మీ ఆప్షన్ అండి, నెయ్యి పడని వాళ్ళు ఉంటారేమో, ఇష్టపడని వాళ్ళు ఉంటారేమో, వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు దాని మీద. కానీ నెయ్యి వేస్తే కాస్త రుచిగా స్మెల్ చాలా బాగుంటుంది. మరి పొంగనాలు ఎంతవరకు రెడీ అయ్యాయో ఒకసారి చూద్దామా. మనం కొద్దిగా వంటంతా సిమ్లోనే చేసుకుంటున్నాం కాబట్టి రంగు కూడా చాలా బాగా వస్తుందండి. చూసారా మరీ ఎక్కువ బ్రౌన్గా రాకుండా, మరీ మాడిపోకుండా సమానమైన కలర్లో ఉన్నాయి. ఇలా తిప్పేసుకుని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి పొంగనాలు రెడీ అయిపోతాయి. సో అన్నీ తిరగేసి మళ్ళీ మూత పెట్టానండి. ఇంకొక 5 నిమిషాల్లో పూజకి పొంగనాలు రెడీ. ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని మనం ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి, అది ఎన్ని రోజులైనా అలాగే నిల్వ ఉంటుంది. మనం గబగబా పొంగనాలు వేసుకోవడానికి రెడీగా కూడా ఉంటుంది. మరి పొంగనాలు రెడీ అయిపోయినాయేమో చూద్దామా. సూపర్ అండి. డ్రై ఫ్రూట్ పొంగడాలు రెడీ అయిపోయినాయండి. మరి తయారీ విధానం మరోసారి చూద్దామా. డ్రై ఫ్రూట్ పొంగడాలు తయారు చేసే విధానం, ముందుగా మినప్పప్పు బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఖర్జూరం ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఖర్జూరం పేస్ట్ వేసి వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, ఓట్స్ పొడి, పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి పొంగడాల పాన్ లో వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ పొంగడాలు రెడీ.